Hello, District Info. Yes, this video lo me yokka job card pogottukunnataithe so aa job card ni manam online lo mana perutho ela search cheskovali anedi manam ee video lo telusukundam. So alage manam mana perutho search cheskunte mana job card number kuda manam telusukovachchu. So adi elaga anedi manam telusukune mundu na videos ni meer first time chustunnataithe na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ni meer activate cheskunnataithe నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఒకవేళ మన జాబ్ కార్డ్ పోగొట్టుకున్నట్టయితే సో ఆ జాబ్ కార్డ్ని మన నేమ్తో ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందైతే ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వచ్చేసేయచ్చు. సో ఇక్కడ మనము మన జాబ్ కార్డ్ పోగొట్టుకున్నట్టయితే సో మన పేరుతో ఆ కార్డ్ని మనం సెర్చ్ చేసుకొని నెంబర్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో చాలా అంటే చాలా ఈజీగా మనము ఈ నెంబర్ తెలుసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది చూద్దాము. సో ఫస్ట్ అయితే చూడండి, సెర్చ్ బై నేమ్ అని చెప్పేసి మనకి ఇంటర్ఫేస్ వచ్చేసింది కదా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మండల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మన యొక్క గ్రామ పంచాయత్ ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రామ పంచాయత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే హ్యాబిటేషన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో హ్యాబిటేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా నేమ్ ఏంటి అంటే మన జాబ్ కార్డ్ పైన ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయాలి. సో ఒక్క లెటర్ కూడా మిస్టేక్ అవ్వకుండా ఎంటర్ చేస్తేనే మనకి సో కరెక్ట్ జాబ్ కార్డ్ అనేది చూపిస్తుంది. సో లేదు మన పేరు అనేది అక్కడెక్కడ ఏదైనా లెటర్ మిస్టేక్ ఎంటర్ చేస్తే మనకు అసలు కార్డే చూపించదు, ఎర్రర్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మన జాబ్ కార్డ్ పైన పేరు ఎలా ఉందో సో అదే విధంగా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో పేరు కూడా ఎంటర్ చేసి ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన జాబ్ కార్డ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మన పేరు జాబ్ కార్డ్ మీద ఎలా ఉందో అలాగే ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ జాబ్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ మన నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఇక్కడ చూపిస్తున్న ఈ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మన పేరుని జాబ్ కార్డ్ పైన ఎలా ఉందో అలా ఎంటర్ చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తే సో మన పోగొట్టుకున్న జాబ్ కార్డ్ నెంబర్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.